నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2010 స్కార్పియో అండి, విఎల్ఎక్స్ ఇది. 87,000 కిలోమీటర్స్ డ్రివన్ అయింది, 87,000 డ్రివన్ అయింది. 560 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో 2010 మోడల్ ఇది స్కార్పియో విఎల్ఎక్స్. విఎల్ఎక్స్ అంటే అలవెల్స్ ఉన్నాయి, సో ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అలవెల్స్ అండ్ అన్ని ఫీచర్స్ అయితే కామన్, మినిమం ఫీచర్స్ అన్ని ఫీచర్స్ వస్తాయి విత్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అలవెల్స్ అవి కూడా అన్నీ ఉన్నాయి. సో వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2017 మోడల్ బొలోరో ఎస్ఎల్ఈ. 74,000 కిలోమీటర్ డ్రివన్ అయింది, 770 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఎస్ఎల్ అంటే బేసిక్ మోడల్, మీద మినిమం ఫీచర్స్ ఏసీ పవర్ స్టీరింగ్ వస్తుంది. సో ఎవరో కస్టమర్ ముస్లిం అనుకుంటున్నా చాలా డీసెంట్గా మెయింటైన్ చేస్తాడు, అన్ని సిల్వర్ క్రోమ్స్ వేసేసేది. సో కొత్త వెహికల్ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి 2017 ఎస్ఎల్ఈ డీజిల్, 74,000 కిలోమీటర్ డ్రివన్, 770 నెగోషియబుల్ అండి బొలెరో. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది ఇనోవా అండి, 2011 మోడల్ ఇది, వి వర్జన్. ఇది 3 ల్యాక్స్ జరిగింది, యూనిట్ 3 ల్యాక్స్ జరిగింది. 775 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వి వర్జన్ 7 సీటర్ ఉన్నట్టుంది. సో చూడొచ్చు సిల్వర్ కలర్. సో వి వర్జన్ కాబట్టి టాప్ మోడలే, అన్ని ఫీచర్స్ ఉంటాయి, అలవెల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి, టాప్ మోడల్. ఇది వచ్చేసి 2018 బ్రీజా జెడ్ఏ అండి, 81,000 కిలోమీటర్ డ్రివన్, 980 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో జెడ్ఏ కాబట్టి మినిమం మనకి ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. వెహికల్ కూడా బ్రీజా జెడ్ఏ చూడొచ్చు. సో 2018 బ్రీజా జెడ్ఏ 82,000 కిలోమీటర్ డ్రివన్, 980 నెగోషియబుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది డస్టర్. ఇది వచ్చేసి 2015 మోడల్ డస్టర్ ఎక్సెల్, 71,000 కిలోమీటర్స్ డ్రివన్ చూపిస్తుంది, 680 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఎక్సెల్ అంటే బేసిక్ మోడల్, లైక్ మినిమం ఏసీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ వస్తాయి. సో తక్కువ బడ్జెట్లో కాంపాక్ట్ ఎస్యూవి కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ దీంట్లో. సో 2015 డస్టర్ ఎక్సెల్ డీజిల్, 71,000 కిలోమీటర్ డ్రివన్, 680 నెగోషియబుల్. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది బ్రీజా. ఇందాక 2018 మోడల్ చూస్తాం కదా, ఇది 2017 మోడల్ బ్రీజా వీడి ఆప్షనల్. వీడి ఆప్షన్ అంటే మ్యాక్సిమం జెడ్డి అన్నట్టే. ఇది వచ్చేసి 68,000 కిలోమీటర్ డ్రివన్ చూపిస్తుంది, 890 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ అన్నీ వస్తాయి. సో వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది, చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది ఇది కూడా బ్రీజానే అండి, బట్ ఇందాక వచ్చింది, జస్ట్ ఇప్పుడే వచ్చింది వెహికల్ ఇది. సో డీటెయిల్స్ అయితే ఇంకా పెట్టలేదు. సో మనకు తెలిసినంత వరకు మైట్ బి సిఏ 20 మోడల్ ఉన్నట్టుంది, 20 మోడల్, మరి పెట్రోలో డీజిల్లో తెలియదు, ఐడియా లేదు. వైట్ కలర్, సో అలవేస్ లేదు కాబట్టి సెకండ్ వేరియంట్ ఉంటుంది. సో ఇది ఇంకొంచెం ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నాకు ఫోన్ చేయండి. ఇది వచ్చేసి 2017 మోడల్ క్రెటా ఎస్ఎక్స్ ప్లస్, 76,000 డ్రివన్ అయింది, 1150 నెగోషియబుల్. సో ఎస్ఎక్స్ ప్లస్ అండి ఇది, ఓన్లీ 76,000 కిలోమీటర్స్ డ్రివన్ అయింది, 2017 మోడల్ క్రెటా అండి ఇది. సో ఎస్ఎక్స్ ప్లస్ అంటే మ్యాక్సిమం టాప్ అండ్ అంటే మినిమం 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఏబిఎస్ ఉంటుంది, అలవెల్స్ ఉంటాయి. వెహికల్ కూడా వైట్ కలర్ చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మా క్రెటానే. ఇది వచ్చేసి నాకు తెలిసి 2015 క్రెటా ఎస్ఎక్స్ ప్లస్, ఇది కూడా ఆటో ట్రాన్స్మిషన్, ఇది 82,000 డ్రివన్ అయింది, 1050 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది దీంట్లో కూడా మనకి ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అలవెల్స్ అన్నీ ఉంటాయి. సో ఇందాక మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూసాం కదా, ఇది వచ్చేసి ఆటోమేటిక్. సో ఆటో గేర్లో క్రెటా కావాలనుకునే వాళ్ళకి, దాంట్లో డీజిల్ కావాలనుకునే వాళ్ళకి, దాంట్లో వైట్ కలర్ కావాలనుకునే వాళ్ళకి ప్లస్ పాయింట్. సో డీజిల్ కాబట్టి మనకి ఆటో ట్రాన్స్మిషన్ తీసుకుంటే మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2011 మోడల్ వి వర్జన్ 8 సీటర్. ఇది ఇందాక మనం 7 సీటర్ చూసాం కదా, 2011 మోడల్ సేమ్ 7 సీటర్ చూసాము. ఇది వచ్చేసి 8 సీటర్, అది 3 ల్యాక్స్ జరిగింది. ఇది 164 చూపిస్తుంది, మరి 1,64,000, 750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 2011 మోడల్ టీఎస్ నెంబర్ వచ్చింది, మైట్ బీ మరి ట్యాక్సీని చూన్ పెట్టి కన్వర్ట్ అయిందా, అదర్ స్టేషన్ యొక్క ట్రాన్స్ఫర్ అయిందా తెలీదు. 2011 మోడల్ టీఎస్ నెంబర్ అయితే రాదు. సో దీని గురించి మనం ఫర్దర్ డీటెయిల్స్ కావాలని నాకు ఫోన్ చేయొచ్చు, కనుక్కొని చెప్తాను. సో ఇది ఏంటంటే మనకి ఇటువంటి వెహికల్స్ ఏంటంటే కొంచెం తక్కువలో వస్తాయి, మామూలు ప్రైజ్లో పోయిందనుకుంటే ఒక 40-50 వేలు తక్కువ వస్తుంది. సో దాంట్లో కూడా మనం కన్సిడర్ చేసి చూసి తీసుకోవచ్చు వెహికల్. నెక్స్ట్ కూడా మనం చూసేది ఇనోవానే. ఇది కూడా వచ్చేసి 2011 మోడలే, డీజిల్ వెహికల్ వి వర్జన్, సేమ్ అది ఇది, కలర్ ఓన్లీ కలర్ చేంజ్ అంతే. బట్ ఇది 7 సీటర్ ఉన్నట్టుంది, సో ఇది కూడా 8 సీటరే, సారీ. సో ఇది 2 ల్యాక్ చేంజ్ జరిగింది, 885 ఉంది, నెగోషియబుల్ అవుతుంది.